లక్ష కోట్ల పైగా అప్పు నెత్తి మీదేసి కట్టుబట్టలతో మమ్మల్ని పంపించారు. రాజధాని ఎక్కడో చెప్పలా, రాజధానికి ఎంత డబ్బు ఇస్తారో చెప్పలా. తెలుగు ప్రజల్లో ఒక ప్రాంతంలో ఉన్న సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి నాయకత్వం ప్రజలు అధికారంలో తీసుకొస్తారనే దుగ్ధతో రాష్ట్రాన్ని విడదీశారు. జైల్లో ఉన్న దొంగపాయిని సిబిఐ కేసులు పక్కన పెట్టి బయటికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో లబ్ధి పొందాలని చూశారు. అక్కడ సెంటిమెంట్తో ఆ రాష్ట్రంలో ప్రయోజనం పొందాలని చూశారు. ఒక అన్నదమ్ములాగా 60 ఏళ్ళు కలుసున్న తెలుగు ప్రజల్ని సోనియా గాంధీ గారి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో కూడా లబ్ధి పొందాలని అవినీతి కుట్ర రాజకీయాలతో మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో బయటికి పంపించి ఇవాళ రాళ్ళేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అమరావతి గురించి ఒక్క మాట నీ నోట్లో వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు పనులు ఇంత సర్వేగంగా జరుగుతూ ఉంటే ఒక్క మాట మీ నోట్లో వచ్చిందా? ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పిసిసి అధ్యక్షుడు ఈ రఘువీరారెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి, ఆంధ్రప్రదేశ్కి ఇంత దుర్మార్గంగా కౌరవ సభలో ధృతరాష్ట్రులాగా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు. ఈ జాతీయ పార్టీలన్నీ కూడా సామంతుల్లాగా, సహచరులాగా ఆ కౌరవ సభలో, ఆ పార్లమెంట్లో, రాజ్యసభలో ఒక్క జాతీయ పార్టీ నోరు తెరిచిందా? ఒక్క పార్టీ మా రాష్ట్రంలో మాకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడారా? 11 రోజులు అమర నిరాహార దీక్ష చేసి చావుబతుకుల్లో మేము హాస్పిటల్లోకి వెళ్ళి చిట్ట చివర పోలీసు వచ్చి మాకు ఫ్లూయిడ్స్ ఎక్కించి మా కిడ్నీస్ కాపాడారు. సోనియా గాంధీ గారి ఇంటి దగ్గరికి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నాం. మన్మోహన్ సింగ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులతో ఈడ్చి మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మీరా మమ్మల్ని ఉద్ధరించేది? మీరా మమ్మల్ని కాపాడేది? ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క సంతకం పెడితే ఇవాళ మీరు మాట్లాడేయని కూడా చట్టాలు అయి ఉండే. కోటి సంతకాలని డ్రామాలు ఆడారు. ఇవాళ భరోసా సభలని డ్రామాలు మొదలుపెట్టారు. మీ స్వార్థం కోసం 3 ఏళ్లలో రాహుల్ గాంధీ గారు ఏ రోజన్నా పార్లమెంట్లో నోరు తెరిచాడా? జిఎస్టీ బిల్లు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది చేయండి, అప్పుడే మేము సహకరిస్తామని మీలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పార్లమెంట్లో, రాజ్యసభలో ఒకళ్ళైనా మాట్లాడారా? సోమవారాన్నే పోలవారంగా మార్చుకొని 26 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసి క్షేత్రస్థాయిలో అధికారులకి ఆదేశాలు ఇప్పిస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారు నాబార్డు ద్వారా నిధులు పీటలో, అలాగే కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు ఈ ప్రాజెక్టులు ఎట్లాగైనా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్దన్నగా ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ త్వరితగతంగా అవుతుందని అందరూ సహకరిస్తూ ఉంటే రాళ్ళేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సభ నరేంద్ర మోడీ గారిని తిట్టడానికో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి పెట్టారు తప్ప మీరు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పెట్టల. 2019లో ఈయన వస్తాడంట, ఓడగొట్టిన నాగళ్ళన్నీ వచ్చి వీళ్ళు పొలాలు దున్నుతారంట. యూపీలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకొని ఇవాళ అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధిలోకి వెళ్ళబోతా ఉన్న రాష్ట్రం మీద రాళ్ళేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.
ఇవాళ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేసిన దుర్మార్గం 16,500 కోట్లు లోటు బడ్జెట్ ఇచ్చే